जय बोलो गायत्री माता की, जय जय श्री राम। ई रोजना आंध्र प्रदेश लो दक्षिण अयोध्या अयिनटुवंटि रामतीर्थालो मंत्रुलु अनेक संदर्भालुगा अनेक रकालुगा मात्लाडुतू अनेक सार्लु रामतीर्थाकि वच्चि वाळ्ळु एदो पिच्चि पिच्चि प्रलापालनु पेलता उन्नारु। బొత్స సత్యనారాయణ గారు గాని, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గాని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని కప్పిపుచ్చుతూ ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయకుండా ఈ రోజున తేప తేప పదే పదే మంత్రుల పర్యటన, ఎంపీలు వైఎస్ఆర్సిపి ఎంపీల పర్యటన, ఎవరి కోసం ఎందుకోసం నేను ఈరోజు చెప్తున్నాను. ధర్మాచార్యులు, గురువులు, స్వామీజీలు ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఆ యొక్క వేద వేద పండితులని, వేదాలను అభ్యసించిన వాళ్ళని, స్వామీజీల్ని, సర్వసంగ పరిత్యాగుల్ని అందరినీ అక్కడికి రప్పించి అపవిత్రమైపోయినటువంటి ఆ యొక్క పుణ్యక్షేత్రం ఆంధ్ర అయోధ్య రామతీర్థను మరి సంప్రోక్షణ గావించి పూర్తిగా భక్తులకు దర్శనానికి అందుబాటులోకి తీసుకురావాల్సిన చర్యలను చేపట్టకపోవటం పోయి రాజకీయం చేస్తానికే ఈ వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని దాన్ని నేను సీరియస్ గా తెలియజేస్తున్నా. ప్రజలారా, భక్తులారా, ఈ రోజున మనం గమనించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 144 దేవాలయాలు ఇప్పటి వరకు రోజు రోజుకు శృతి మించి రాగాన పడుతున్నట్టుగా ఈ ప్రభుత్వం హిందూ ఆచారాల మీద, హిందూ దేవాలయాల మీద, దేవాలయాలలో పనిచేసే అర్చకుల మీద, శ్రీ వైష్ణవుల మీద, ఇతరుల మీద దాడులు కొనసాగిస్తా ఉంది. కళ్ళబొల్లి కబుర్లతో ఈ యొక్క కాలం నెట్టుకొస్తూ పూర్తిగా ఈ యొక్క దేవాలయాల వ్యవస్థని, హిందూ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి కంకణం కట్టుకుంది. నేను అడుగుతున్నా చిన్నజీయర్ స్వామి గారు, రాండి వచ్చి సంప్రోక్షణ కార్యక్రమాన్ని మొదలెట్టమని చెప్పండి. కమలానంద భారతీ స్వామి వారు, రండి సంప్రోక్షణ కార్యక్రమాన్ని మొదలెట్టమని చెప్పండి. హిందూ గురువులకు, హిందూ భక్తులకు అలవాలమైనటువంటి ఈ యొక్క ఈ ప్రాంతంలో సెక్షన్ 30 ఎందుకని అడుగుతున్నా నేను. పోలీసు వాళ్ళు అధికార పార్టీ నాయకులు రావటం కోసం మాత్రమే పర్మిషన్లు ఇస్తూ ప్రతిపక్ష నాయకులు వచ్చేదానికి, ప్రతి భక్తులు వచ్చేదానికి సెక్షన్ 30 పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? భక్తులు తమ దేవుణ్ణి కొలుచుకోవటానికి వస్తుంటే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసేటటువంటి కార్యక్రమాలు వేరు, చెప్పేటటువంటి నీతులు వేరు, మీరు మడమ తిప్పి మాట మార్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఈ దైవం ఊరుకోదు, గాయత్రి అమ్మ ఊరుకోదు. ఈ రోజున మీరు కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళి ఏవో ఏవో కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాను అని చెప్తాను, చెయ్యండి. కానీ ముందు భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు, దేవుళ్ళ విగ్రహాలు నరికేయకూడదు, విగ్రహాలను పక్కన పడేయకూడదు. మీ మంత్రి ఎలాగా ఎలా ఉంచుకున్నారు సిగ్గులేని వెల్లంపల్లి శ్రీనివాసరావు అని, దేవుడు శిరస్సు ఖండిస్తే ఏమవుతుందని అడుగుతాడు? ఇటువంటి వ్యక్తులు, వ్యక్తుల ప్రేలాపనలు. ఇంకొక పక్క మల్లాది విష్ణు అయ్యా, బ్రహ్మ మల్లాది విష్ణు గారు ఒక సద్బ్రాహ్మణుడవై ఉండి బ్రాహ్మణ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉండి నువ్వేం మాట్లాడతావు రామతీర్థ గురించి? మీరేం చేస్తున్నారు? ఆనాడు ఫ్లైఓవర్ కడితే, ఫ్లైఓవర్ కట్టినప్పుడు కావలసినటువంటి గుళ్ళనన్నింటినీ, విగ్రహాలన్నీ ఒక చోట దాచి దాన్ని టెంపుల్ పార్క్ గా నిర్ణయం చేయాలనుకున్నప్పుడు ఈ రోజున మీ లోపల మీ గవర్నమెంట్ వచ్చి, మీ గవర్నమెంట్ వచ్చి మహా రహదారి కోసం కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో ఆ రహదారి నిర్మాణం జరిగితే, ఆ యొక్క గడ్కరీ గారు ట్రాన్స్పోర్ట్ రవాణా మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన అనుమతితోటి ఆ విగ్రహాలని ఒక చోట దాచి కార్యక్రమాలు నెరవేర్తిస్తుంటే ఆ గుళ్ళను కోలగొట్టారు, మేము కడుతున్నాం అంటున్నాం. మరి 144 దేవాలయాల్ని, సుమారు 9-10 విగ్రహాలను ఆనాడు తీసి భద్రపరచడం జరిగింది. ఈ రోజు 144 దేవాలయాల మీద
వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూలగొడితే మీరేం చేస్తున్నారు? అంతర్వేదిలో ఒక చర్చ మీద రాళ్లేస్తే ఉటావుటిని 24 గంటలు గడవక ముందే 14 మందిని అరెస్ట్ చేశారే, మరి ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? తప్పిదాలను ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? మీరు చేయదలుచుకున్నది ఏంటి, చేయబోతున్నది ఏమిటి? ఈ సమాజానికి జవాబుదారీగా ఉండాలి కదా. రామతీర్థను వెంటనే సంప్రోక్షణ కార్యక్రమాలను చేపట్టి భక్తుల దర్శనానికి మార్గమం సుగమం చేయాలని, లేకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మహోద్యమం రగిలి దానికి మీరు కారణమయ్యి దానివల్ల మీరు మీరు పొందేటటువంటి ఫలాలని చేదు ఫలాలని మీరు అనుభవిస్తారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైనా కమిట్మెంట్ ప్రకారం మీరు నెరవేర్తించారా? ఏదైనా డిమాండ్ సాల్వ్ చేశారా? ప్రజాపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేశారా? ప్రతి కార్యక్రమంలోనూ మీకు మీ తాబేదారులకు ఎంత ముడుతుందనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మీరు కార్యక్రమాలు నిర్వహించారనేది బహిర్గత రహస్యం. దీని మీద ఏ మాత్రము సంకోచం లేదు. ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఎప్పుడు మిమ్మల్ని తుదముట్టించాలా, ఎప్పుడు ఓడించాలా అని చెప్పి పూర్తిగా కంకణబద్ధులై ఉన్నారు. ఇప్పటికైనా మీరు మీరు మార్చుకొని మా యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఆంధ్ర అయోధ్య మా రామతీర్థలో భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించి గురువుల చేత, స్వామీజీల చేత, వేద పండితుల చేత, వేద పారాయణ చేసేవారి చేత, పూర్తిగా అర్చక పురోహితులందరినీ లక్షలాది మందిని అక్కడ పిలిపించి సంప్రోక్షణ చేసి దర్శనానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా నేను తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.